డైవర్షన్ స్కీమ్లో పనిచేయడము, 1860లో వచ్చిన ఏకైక భారీ ప్రాజెక్టు మన కర్నూలు కడప కెనాలు, తర్వాత అంతోంతో నీళ్లు తాగడానికి ఇస్తున్న గాల్దిన్న ప్రాజెక్టు, స్పెషల్ నివేస్టింగ్ డివిజన్లో ఈ ప్రాజెక్టుతో అనుబంధం ఏర్పడడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నేను ప్రతి మీటింగ్లో ఒక ముందు బాట చెప్పేవాడిని, రాయలసీమ అత్యంత తక్కువ వర్షపాతము, రాయలసీమ దుస్థితి కారణమేమి, ప్రకృతి పాలకుల. నేను మూడు ప్రాజెక్టుల నుంచి క్లుప్తంగా చెప్పిన తర్వాత మీరే నిర్ణయించుకుంటారు ఎవరో దీనికి కారణం. ఒకటి గాజుదిన్న ప్రాజెక్ట్, 69-70లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ డివిజన్లో నేను పనిచేసినప్పుడు మొట్టమొదట నేను రాజులపండ డైవర్షన్ స్కీమ్ నుంచి అక్కడికి వచ్చినాను. ఆ ప్రాజెక్ట్ వచ్చినాను చూస్తే 2.5-3 టీఎంసీలు కడుతున్నారు. ఇక్కడ ఒక వివక్ష ఉంది, మనం అయితే మిగతా ప్రాంతంలో వివక్ష, కర్నూలు జిల్లాలోనే వివక్ష ఉందని చెప్పాలి ముందు. నేను తూర్పు ప్రాంతానికి పశ్చిమ ప్రాంతానికి ఎందుకు ఈ వివక్ష, తర్వాత మేము ఇంజనీర్లుగా కొంత చూస్తాం, ఒక ప్రాజెక్టు నిర్మాణం చేసినప్పుడు దానికి కావాల్సిన జల సంపద ఉండేదా లేదా, కానీ నేను చెప్పే ప్రాజెక్టులు ఏ దానికి జల సంపద లోటు లేదు, కానీ అభివృద్ధిలో కేవలం 50% ఉన్నాయి. ఉదాహరణగా నా దగ్గర గణాంక వివరాలు తర్వాత చెప్తాను. ఇప్పుడు గాల్దిన్న ప్రాజెక్టు ఉంది, గాల్దిన్న ప్రాజెక్టు ఒక విధంగా చెప్పాలంటే డిజైన్లో లోపం లేదు, డిజైన్లో లోపం లేదు, రాజులబండ రివర్షన్ స్కీమ్ డిజైన్లో లోపం లేదు. తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు, పోనీ వీటికి నీళ్లు రావడం లేదా, ఇంజనీర్ల లోపం ఎప్పుడు వస్తుంది అంటే ఒక ప్రాజెక్టు ఫార్మ్యులేట్ చేసినప్పుడు దాని తగినంత నీళ్లు వస్తున్నాయా లేదా అని చూస్తాం. మరి నీళ్ళకేం లోటు లేదు, మరి ఎందుకు డెవలప్మెంట్ 50%, ఎక్కడుంది లోపము అంటే పాలకులు ఉందని, ప్రకృతి శాపం లేదు పాలకుల శాపమేను నేను నిర్ధారణకు వచ్చినాను. ఇది అందుకే క్లుప్తంగా చెప్పమన్నారు కాబట్టి ఇంకా రెండు వాక్యాలు. ఇప్పుడు కర్నూలు కడప కెనాలు, అది నీవు మన పూర్వీకులు సాధించినది, 1860లో వచ్చిన ప్రాజెక్ట్ అది. ఆ కర్నూలు ప్రాజెక్ట్ కంటే ముందు కృష్ణా పెన్నార్ ప్రాజెక్ట్ వచ్చింటే మొత్తం రాయలసీమ దరిద్రం కాదు, అన్ని రాష్ట్ర అందరికీ నీళ్ళు ఇచ్చే పరిస్థితిని మనమే పోగొట్టుకున్నాం. ఇది ఎప్పుడు మొదలైంది, 1950లో ప్లానింగ్ కమిషన్ క్లియర్ అయిన తర్వాత వచ్చిన ప్రాజెక్ట్. దాన్ని ఏం చేసినారు, 60 దేశాలు నీళ్ళు ఇవ్వడం అని ఒక స్లోగాన్ పెట్టి ఇచ్చేసి మన నోట్లో దుమ్ము కొట్టినారు. అంటే మనం ఎట్లా న్యాయ మాటలు చెప్పి ఎట్లా మనం తక్కువదారి పట్టిస్తారు, దానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. తర్వాత సరే కృష్ణవాళ్ళు కాబట్టి మన జిల్లాలో కూడా ఉన్నారు, అది కాదు వదిలిపెట్టాము. అందుకే నేనేం చెప్తానంటే ఇదంతా ఎందుకు లోపము, నేను ఒక పుస్తకం రాసినాను ఇప్పుడు తేలేదు, అసలు వివక్ష గురి కారణాలు ఏమి సమ్మరైజ్ చేసిన 15 పాయింట్లు తెలుతాయి దాంట్లో. 1 చట్టాలు, 2 పాలకులు, 3 అనైక్యత. సో ఈ 12 పాయింట్లు చదివడానికి యువత లేదు, ఇప్పుడు ఇంగ్లీష్లో ఉంది, అవన్నీ పబ్లిష్ అయినాయి. తర్వాత ఇక్కడ ఒక మంచి మాట చెప్పినాను నారాయణ స్వామి గారు, నా అనుభవం ఉంది, నేను ఈ వ్యాసాలన్నీ నేను పత్రికలు పంపిస్తూ వచ్చినాను, కానీ నేను ఆ బాధ అనుభవించినాను. ముందు వాళ్ళని చెప్పుకొని ప్రాధాయపడింది, అయినా నా కాగితం నా కొరకు ఆ కాగితం రాసినది, ప్రజల కొరకు రాసినాం, మీరు చేసుకోండి అనుకోలేదు. మానేసిన తర్వాత నేను వ్యాసాలు రాసి కేవలం 2 పబ్లికేషన్స్, దిక్సూచి పబ్లికేషన్స్ వాళ్ళు తమ బుక్కులు ప్రింట్ చేసుకున్నారు. మనం ముందు థ్యాంక్స్ చెప్పినారు, ఎందుకంటే కనీసం మీరన్నా గుర్తించినారు నా వ్యాసాల విలువ. తర్వాత ఇంకొకటి, విరామ జీవితం ఏ విధంగా గడపాలని నాకు ఆలోచన వచ్చింది. సరే నాకేదో అదృష్టం చేస్తేదో, పైగా నేను చేసిన ప్రాజెక్టులన్నీ కరువు పీడిత ప్రాంతాలు, పైగా అన్ని జల సంపద ఉండి కూడా డెవలప్మెంట్కి వచ్చినప్పుడు 50% ఉన్నాయి, ఎందుకు ఏమి, దీంట్లో మా ఇంజనీర్ల లోపం ఉందా ఏమని అన్వేషించడానికి ఆఫీసులో పనిచేసే అవకాశం వచ్చింది. నేను ఫీల్డ్లో పనిచేసింటే ఈ నాలెడ్జ్ రాదు. తుంగభద్ర డ్యాంలో 12 ఏళ్ళు పనిచేయబట్టి తుంగభద్ర డ్యాము ఎందుకు నిర్వీర్యమవుతుంది, తుంగభద్ర కాలువలు ఎందుకు నిర్వీర్యమవుతున్నాయి, నేను మన వ్యాసం రాసినారు సోషల్ మీడియాలో. నాకు ఒక సవాల్ చేసి అడుగుతున్నాను, మీరు 3 లక్షల ఎకరాలు సాగుని నిర్దేశించినారు కదా, మరి ఎందుకు 75 ఏళ్ళలో ఏ ఒక్క సంవత్సరమైనా 2 లక్షల నుంచి సాగైందా, దీనికి కారణమేమి, నీళ్లు లేవా, పొర్లిపోతున్నాయి, నీళ్లు లేవడానికి లేదు, నీళ్లు పొర్లిపోతుంది అంటే నీటి యాజమాన్య లోపమా, లేదా మన మన నిరాసక్తన మన పాలకుల నిర్లక్ష్యమా అనేది నేను నిర్ణయించుకోవాలి. అందుకే ముగింపుగా రాయలసీమ సమస్యకు పరిష్కారము
నన్ను సోషల్ మీడియా వాళ్ళు హైదరాబాద్లో 2015 ఒక మీటింగ్ పెట్టినారు అశోక్ రెడ్డి వాళ్ళు. ఆ రోజు ఒక ప్రశ్న వేసిండు ఒక యువకుడు, సార్ మనం సపరేట్గా 4 జిల్లాలు రాష్ట్రం ఏర్పడితే మన గతి ఏమేనా? ఇప్పుడు నీ గతి కంటే బెటర్ ఉంటుందా? అంతకంటే విశ్వసించుకున్నా. కనీసము ఇప్పుడు మనం ఇంట్లో 4 ఉంటాము, 4 అన్నదమ్ములు ఉంటారు, సరే కొంచెం తారతమ్యాలు ఉండొచ్చు కానీ ఏ ఒక్క తమ్ముడిని కానీ ఆకలికి లోన్ చేయదు ఆ తల్లి. అదే మన సూక్తి. రాయలసీమ సపరేట్ అయినా కూడా మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడికి ఒక మాట, వివక్ష వివక్ష అంటుంటారు. ఈ వివక్ష ఎప్పుడు మొదలైంది? కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు మొదలైంది, తుంగభద్ర ప్రాజెక్ట్. తుంగభద్ర ప్రాజెక్ట్ విషయానికి ముఖ్యంగా చెప్పాలి కర్నూలు జిల్లా వాసులకు. తుంగభద్ర ప్రాజెక్ట్ గారు ఎవరు నిర్ణయించినారు? కాంపేట్ మటా స్ట్రీట్లో రైట్ సైడు, లెఫ్ట్ సైడు నిజాం ఆఫ్ హైదరాబాద్. అప్పటి నీటి పంపకం 50-50. తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలన్నీ ఒకటి వచ్చాయి. నేను కూడా ఎగిరి గంతులు వేసిన వాడే. మన ఆంధ్రకు చాలా గౌరవం వచ్చింది తెలుగుకొని సార్, మీరు చెప్పాలి. మన ఆంధ్రకు చాలా గౌరవం ఇచ్చినాడు భాషా ప్రయుక్త రాష్ట్రాలని అనుకున్నవాడిని. దానివల్ల ఏం జరిగింది? కర్నూలు జిల్లానే దెబ్బతినింది. ఎందుకు తెలిసిన 50% నుంచి 33% నీటి కేటాయింపులు జరగడం ఇది 2 కాలువలు. ఇది మన ప్రతి అంటే ఏ పథకం వచ్చినా అటు తిరిగి ఇటు తిరిగి దెబ్బ పడేది రాయలసీమకి. ఇప్పుడు శ్రీశైలం, మన శ్రీశైలం మనకు ఏకైక ఆధారం. శ్రీశైలంలో ఒక లెక్క తెలిసినప్పుడు ఏ గవర్నమెంట్ కానీ ఏ ఎక్స్పర్ట్స్ దాన్ని ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, రాయలసీమకి ఎన్ని నీళ్ళు ఇస్తున్నారు, అదొకటి తెలుసు. అది 2వ విషయం. 3వ విషయం, మేము బయటలు ప్రపోజల్స్ పంపించినప్పుడు కన్స్ట్రక్టెడ్ ప్రాజెక్ట్స్, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నాడు. ఏం అవసరం లేదయ్యా, మా ఆనంద రాయలసీమ సంబంధించిన ప్రాజెక్టులు ఎవరు ఆన్గోయింగ్, నాది ఎప్పుడు కంప్లీటెడ్ కాదు, ఎవరికి ఆన్గోయింగే. దీని గురించి ఉద్యమించని అనంతపురం సభలు చెప్పాల్సి వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు, పైగా నేను ఇక్కడ రావడానికి కారణాలు చెప్పిన నాకు అత్య ప్రేమితుడు సుబ్రాయడ్ సార్ గారు, ఆయన సన్మానం అంటే ఆయనతో పాటు సమానం. ఆయన అడిగినాను, ఆయనతో సమాన ఘాట కట్టేయడం అర్హత లేదయ్యా నాకు, నీకు మీద నా మీద నీకు అభిమానం ఉండొచ్చు, అయినా కర్నూలు వాసులతో ఒకసారి పరిచయం చేసుకోవాలా వస్తానని చెప్పేసి ఆవిడ ఈ అవకాశం ఇచ్చిన సద్గురు అందరికీ నమస్కారం.